చాలా మందికి ఓ జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటో చూస్తే మీరు జబర్దస్త్ కన్ అవుతారు. మరి పిలిచేద్దామా, లెట్స్ వెల్కమ్ శగల శంకర్ అండ్ టీమ్. అమ్మ జీవితం గాని ప్రపంచంలో ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బుల కంటే ప్రమాదకరమైన జబ్బు ఉంది మా ఇగురికి. మీరు అనుకున్నట్టుగా ఆ జబ్బు కాదండి బాబు, దారుణమైన బద్ధకం, మల బద్ధకం. బా చంపుకు తింటున్నాడండి నన్ను దారుణంగా. ఆగ్లాస్తుంది అది తేడ్చేయమంటు పులిహోర కలుపుదండి. వాడు వచ్చినప్పుడు లేట్ అవుతుందండిగా. వచ్చే ఆడు చింతపండు కూడా అడుగుతూ మొత్తం పులిపి ఎక్కువ అయిపోతుంది. కలుపుదాం వెళ్ళి. నాకు ఆగలేస్తున్నా, ఉప్పు చేస్తుంది తినేస్తాను నేను. వచ్చే కలుపుదాం అన్నానా? ఆగలేస్తుంది తొందరగా. శంకరా అయ్యోరో అమ్మోరు అన్నట్టు ఉందిరా, తీసుకెళ్ళరా స్టేజ్ మీదకి, నడ్డానికి బద్ధకంగా ఉంది. వస్తానండి. రారా. వస్తాను వస్తాను. అయ్యారో ఏటండి ఇదే, నాలుగు అడుగులు కూడా వేయలేకపోతా ఎలాగెలగా. రాను రాను మీకు బాగా ఎక్కువ అయిపోతుంది బద్దకు. అమ్మయ్యా అనాలని పెట్టినారు, ఒకసారి పెట్టు బద్ధకంగా ఉంది. ఏంటండి మీరే కింద పడిపోండిరా. అమ్మయ్యా అనరా. అమ్మయ్యా అబ్బా ఊరే అయ్యగారు చెయ్యి తీసి దీని మీద పెట్టు. అమ్మయ్యా సరే గాని చెప్పండి. ఊరే కొంచెం ముందుకెళ్ళు, ఇంకొంచెం ముందుకెళ్ళు. వెళ్ళాను. ముందుకు ఎవరు ఉన్నారు అక్కడ? నాగబాబు గారు రోజు గారు ఉన్నారు. అవునా? నమస్కారం పెట్టు. నేను ఆల్రెడీ పెట్టానండి. నా తరపున రా బతుకం కదా. నమస్కారం అండి. యాజ్ ఇట్ ఈస్ వెనక్కి వచ్చి చెయ్యి పైకి ఎత్తు. ఎత్తరా? ఎత్తాను. ఇంకొంచెం ముందుకు పెట్టు. పెట్టాను. ఇంకొంచెం ముందు పెట్టు. పెట్టానండి. టైం ఎంత అని చెప్పు. చెప్పరా? పదకొండు. పదకొండు సర్లే సర్లే. కింద పెట్టి ఎవడు పెడతాడు బద్దకమని చెప్పినా నీకు. ఒరే నాడి తిప్పేశాను రా, కంగారు నీడి తిప్పురా. అమ్మయ్యా ఆరు సంవత్సరాల నుంచి అవుతుంది. ఏటి మరి ఏట్రా, ఏం కావాలరా నీకు? నాకు ఏ మరి ఏటి లేదు. సరే వెళ్ళే ముందు నెల రోజుల ముందు చెప్పు, నాకు ఇస్తాలే. సరేనా అయ్య గారు? సరేనా. ఇలాగే చెప్పుకొస్తాను. ఏంట్రా ఏదో కొడుకున్నా బయట చెప్పు. ఏ లేదులేండి. ఎందుకు చెప్పరా? వారి దాటి పడతాను. ఆరు సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడెత్తావు డబ్బులు? వద్దురా, లోపల లోపల కొడుకోవడం బెటర్ గా ఉంది. చెప్పనండి అంటే ఎన్నరో. సరే ముందుకురా, ఇస్తాలే. నెల రోజులు ఉందని కూడా చెప్పు, ఇచ్చేస్తాను. సరేనా? సరే గాని మా కొడుకు ఉన్నాడు రో, మా కొడుకుని తీసుకురా పాపం. నడవలేడాడు, నాలాగాడు. ఏదో ఒక రోజు అటు మోసి మోసి చచ్చిపోతాను నేను. అమ్మా తొందరగా తీసుకురారు. అమ్మయ్యా కూర్చోరా, అది వెరీ గుడ్ సంటోడా. కూర్చోనా అన్న, కూర్చోరా. అలాగే అలాగే కూర్చో. శంకరా అయ్యగారు ఇటు రారా. చెప్పండి. ఆగలని తొత్తుంది కొంచెం చిటికిలే. శంకరా అయ్యగారు రాత్రి కొంచెం ఎక్కువ తినేసాను, కొంచెం కడుపు అంత గడపడిగా ఉంది. ఏడ్చేయమంటారు? మొత్తం ఉంది, కొంచెం ఆపుకోరా. అయ్యగారు ఒక్క సెకండ్. ఏంట్రా సెకండ్ సెకండ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆకలేస్తే నువ్వు రాకపోతే ఫుల్ మీల్స్ తినేస్తాను. వెళ్ళను, నేను వచ్చి కలుపుతాను. పులిహార వెళ్ళు, వెళ్ళి ఆ కలుపుతా. పేపర్ ఇరా, పేపర్ చదువుతా తెలుసు. కానీ పొద్దున పొద్దున్నా ఇదిగోండి. ఒరే శంకరా ఏండి, ఈ జోక్ ఉంది కొంచెం నవ్వు పెట్టు. నవ్వు పెట్టరా, అంత పెద్ద జోక్ కాదు ఇది, చిన్న జోకే. మరి అంత లేదురా, మిడిల్ లో ఉన్నావురా. ఇది బాగుంది. ఇగో పేపర్ మడిచి ఆ టేబుల్ మీద పెట్టి. ఒరే శంకరా కొంచెం వెనక్కి జరుపు. ఏదండి? నాదే. చేయరు. జరిపానయ్యా. ఈ కాల్ తీసుకెళ్ళి ఆ కాల్ మీద పెట్టు. పెట్టావుగా, కొంచెం మసాజ్ చేసి పెట్టరా. అరే అయ్యగారు బయట 60 లోపల 20 లాగా ఉంటున్నారా?
మరి ఎటండే మరి నెల అవుతుంది వెళ్తానండి నాకు సమ్మగా ఉంది కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చుకో నువ్వే సమ్మగా ఎత్తానండి అరే పేపర్ ఓసుందర సోదరు మర్చిపోయాను ఓసుందర్ రెడ్డి అబ్బో కత్తిర నా ఫోటోరు కొంచెం ఆ ఎక్స్ప్రెస్ నీ కొంచెం ఏం ఎక్స్ప్రెషన్ అండి కత్తిర నాకు కొరుసు కొరుసు డ్రెస్ వేసిందిగా ఎక్స్ప్రెస్ నీరా ఎక్స్ప్రెస్ రా మరి అంత కొరుసు డ్రెస్ వేయలేదురా కొంచెం సౌండ్ ఏది ఇంకొంచెం హెవీగా దాన్ని తయారవుతాను రా గారు రాను రాను మీరు నాకు ఏంటి అర్థం కావట్లేదు ఏంట్రా లోపల లోపల కొడుకుంటున్నావు బయట చెప్పరా వారా చెప్పుతో కొట్టారంటే మున్సిపల్ రాలిపోతే గార్డు కొడకన్నా వారం రోజులు టైం ఉంది ఎప్పుడెత్తా డబ్బులు లేక నీకు డబ్బులు కావాలి కదా మన రెండో గది ఉంది కదా కొంచెం ముందుకు వెళ్ళాలగా ఆ లైట్ అక్కడ ఉంటుంది చూడు ఒక లైట్ వెనక్కి వచ్చి అక్కడ ఒక పెద్ద బ్యాగ్ ఉంటుంది తీసుకురా అయ్యగారు ఇదేటండి ఎక్కడ ఉంది మీ పక్కనే బ్యాగ్ ఎక్కడే ఉందా ఓపెన్ చెయ్యి ఊరు వెళ్తున్నావు కదా సిట్టోడివి 6 సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉండవు ఓపెన్ చెయ్యి దాంట్లో ఏముందో చూడు ఆ పై పై బట్ట తీయ ఆ కింద పడిపోయిన డ్రెస్ చూసావా అయ్యగారు అది ఐరన్ చేసి తీసుకొచ్చు తొందరగా వెళ్ళరా వెళ్ళరా శంకరు అయ్యగారు రారా అయ్యగారు ఇస్త్రీ చేసి వచ్చినాను అయ్యగారు అక్కడ పెట్టు సరే ఊరు వెళ్తాను అన్నావు కదా ఈ లెఫ్ట్ జోబి చూడు ఊరు వెళ్తావు కదా మరి ఖర్చులు ఉంటాయి నీకు ఆ లెఫ్ట్ జోబీలో కాదురా అని చెప్తున్నాను ఈ పక్కన రైట్ జోబీకిరా డబ్బులు తీయి ఎంత ఉన్నాయి లెక్కెట్టు అయ్యగారు 6000 ఉన్నాయి 6060 రూపాయలు ఉంటాయి కదా 6000 రూపాయలు ఆ చేతితో పెట్టుకొని ఈ 6000 జోబులో పెట్టి 5000 ఈ 60 దీంట్లో పెట్టుకోరా 5000 దీంట్లో పెట్టు వెళ్ళు పడక పడుకోరా నువ్వు బద్ధకం మనకు అసలే అలాగే అలాగే ఏందిరా ఇప్పుడు ఎందుకు లేరు ఇవన్నీ పర్లేదండి వెళ్ళే ముందు లాస్ట్ ఫైనల్ టచ్ ఎందుకురా మళ్ళీ 2 రోజులకు వస్తాను అలాగంటావా లాస్ట్ మసాజ్ చేసి వెళ్ళిపోతుంది సరే రా ఎంత గురు భక్తో ఇడికి చేసి వెళ్తాను కదా పట్టాలరా ఏమిచ్చు కొట్టాలి నిన్ను నాకు ఏం కనబట్టలేదు ఇక్కడ ఏమిచ్చు కొట్టాలి నిన్ను శంకర దోమ వాళ్తుంది కొంచెం కొట్టరా ఊరే ఊరే నీ నేరం లేదురా నువ్వు ఏడ్చి పెట్టరా ఇంకా మారవా నువ్వు ఊరే ఊరే కొట్టకరా కొట్టకర దండం పెడతారా చంటోడ వచ్చి పడుకోరా ఇద్దరం పడుకుందాము పడుకో 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 శంకరా ఓరి శంకరా శంకర్ గారు కొంచెం బద్ధకంగా ఉంది అడగండి మీరు నాకు కూడా రోజా నువ్వే చెప్పు నాకు బద్ధకంగా ఉంది నాకు బద్ధకం ఉంది సార్ వాళ్ళు చెప్పేసుకోనండి కామెంట్స్ ఇంత బద్ధకమైన స్కిట్ నా లైఫ్ లో ఇప్పుడు చూడలేదు లేజియస్ట్ స్కిట్ ఎలా ఉంది రోజా గారు మీరు బద్ధకంగా ఉన్నారు కానీ మీ డైలాగ్ కానీ శంకర్ గారి పర్ఫార్మెన్స్ బద్ధకంగా లేదు అది యాక్టివ్ గా ఉంది కాబట్టి మమ్మల్ని నవ్విచ్చేసారు అసలు ఆవలిస్తే చిటికలేటం ఏంటి మరి ఇంత లేజీ ఉంటారు ఎవరన్నా సూపర్ వెరీ నైస్
బాబు సార్. చాలా చాలా బాగుంది స్కిట్. తర్వాత నాకు ఇంట్లో పేరు ఉంది లేజీ అని, పక్కన రిమోట్ ఉంటుంది పద్మా ఎక్కడ వస్తుంది ఏంటండి రిమోట్ ఇలా అయ్యాడు చూసుకో పక్కనే ఉంది కదా అంట, ఇక్కడ ఉందా సర్లే అని అంటే తీసుకుంటాం. అలా చేసేవాళ్ళం కొంతకాలం పాటు, ఇప్పుడు రివర్స్ నేనే పని చేస్తుంటాను. మొత్తం చేసినంత చాలా ఎంటర్టైనింగ్ ఉంది, వెరీ గుడ్ సీన్, ఆల్ ది బెస్ట్.